ఎడారిలో సెలయేరు. తారీఖు వాక్యధ్యానం. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. వారు వాకాలోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. కీర్తనల గ్రంథము 84:5-6. తేలిక హృదయాలతో ఉల్లాసంగా ఉన్నవాళ్లకు ఓదార్పు కలగదు. మనం అట్టడుగుకు వెళ్ళిపోవాలి. అప్పుడే దేవుని నుండి వచ్చే అతి ప్రశస్తమైన బహుమానం ఓదార్పును మనం పొందగలం. అప్పుడే ఆయన పనిలో ఆయనతో సహకరించే వాళ్ళం కాగలం. మన ఆత్మలపై చీకటి కమ్ముకోవడం అవసరమే. ఇలా రాత్రి అయినప్పుడు, ఆకులు ముడుచుకున్నప్పుడు, పూరేకల్లో సూర్యకాంతి తలతలలేమీ లేనప్పుడు లోటు మాత్రం ఉండదు. ఎందుకంటే రాత్రి ముసుగులో పరలోకపు తుషార బిందువులు కురుస్తాయి. ఇవి సూర్యుడు లేనప్పుడే వర్షిస్తాయి. శోకపు లోయలో, బాధల దారిలో వెళ్తుంటే దేవుని ఓదార్పు తోడై నన్నెత్తి పట్టింది. భూమికి కావాలి సూర్యకాంతి మేఘాల జాడలు, మనకి కావాలి వెలుగు నీడలు. అందుకే కొలిమిలో తప్పనిసరిగా కాలాలి. కష్టాల గుండా నడుస్తుంటే నడిపించే చెయ్యి మనకి ఆదరణ. ఆయన పంపే శోకాలు వేదనలు, కృపలో ఆయన నేర్పే పాఠాలు. ఈ కలుపు తీతకి బెదిరిపోకు. ఇది మన మేలుకేనని, రైతుకు తెలుసని మరచిపోకు. నీ ఫలితం అప్పుడు నూరంతలు. శ్రమలవసరం, వాటికో ప్రయోజనం ఉంది. చీకటిలో శబ్దం విను, ముందు ముందు నీకంతా అర్థమవుతుంది. చీకటి లోయలో వెలుగు నీడలో దేవుడే తోడు. రాత్రిళ్ళు పాటలు పాడు.